వెండి తెరపై ఒక పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలి అంటే ఆ పాత్రకు జీవం పోసే యాక్టర్ తన ప్రాణం పెట్టి మరీ నటించాల్సి ఉంటుంది. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ప్రస్థానంలో ఎప్పటికీ నిలిచిపోయే పాత్రగా ఉండనుంది తాను నటించిన అల్లూరి సీతారామరాజు పాత్ర. ఫ్రీడమ్ ఫైటర్ రియల్ హీరో అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ రీల్ అల్లూరి సీతారామరాజుగా కనిపించడానికి ఆయన పడిన శ్రమ, కష్టం మాటల్లో చెప్పలేని ఓ యజ్ఞం, ఓ తపస్సు. RRR ట్రైలర్ విడుదలైనప్పటి నుండి యావత్ ప్రపంచం తన వైపు అలా సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీదనే ఉన్నాయి. అందుకు కారణం అల్లూరి సీతారామరాజుగా తాను ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు. శారీరకంగానే కాదు, అతని హావభావాలతో అల్లూరి జీర్ణించుకుపోయాడా అనేంతలా ఆ కటౌట్ అనిపించింది ట్రైలర్ లో. ఈ పాత్రలో చరణ్ జీవించడానికి తన రక్తాన్ని, చెమటను, కన్నీళ్లను పాత్రకు అందించాడు కాబట్టి ఆ పాత్ర అంతలా రక్తి కట్టింది. అంతేకాదు, ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించనున్నారు రామ్ చరణ్. ఆశ్చర్యపోకండి, మీరు విన్నది నిజమే. బ్రిటిషర్స్ పాలనలో పనిచేసే పోలీసు అధికారిలా, స్నేహితుడి కోసం ప్రాణాలు ఇచ్చేంత సాహసించే యువకుడిగా, బ్రిటిషర్స్ పై విల్లెక్కి పెట్టే అల్లూరి సీతారామరాజుగా మొత్తం మూడు విభిన్నమైన పాత్రలకు జీవం పోశారు రామ్ చరణ్. ప్రతి పాత్రని శిల్పి శిల్పాన్ని చెక్కినట్టుగా తన నటనా ప్రావీణ్యం అనే ఉలిని చేతబట్టి స్వతహాగా చెక్కారు కాబట్టి ప్రపంచమంతా తన వైపు నివ్వరపోయేలా చూస్తోంది. ఇక తన విశ్వరూపాన్ని వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు చెర్రీ ఫ్యాన్స్. గత మూడు సంవత్సరాలుగా ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ ఈ జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న RRR సినిమా రాబోతోంది. ఇక చరణ్ నట విశ్వరూపాన్ని చూసేందుకు ఇంకా కొద్ది రోజులే. Thank you.